కొన్ని విలువైన విషయాలు మనం ఈరోజు గ్రంథంలో నుండి నేర్చుకుందాం. ఇప్పటి వరకు పాటల ద్వారా అలాగే దేవుని ప్రసంగాలు మొదటి ప్రసంగాల ద్వారా మీరు దేవుని వాక్యం విని ఉన్నారు. మరిన్ని విలువైన సంగతులు గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. దయతో శ్రద్ధతో పరిశీలన దృక్పథంతో మీరు దేవుని వాక్యాన్ని వినాలని మీ అందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన మాటలు వినడానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు చాలాసార్లు చెప్పారు, మీరు కేవలం వినువారు మాత్రమై ఉంటే మిమ్మల్ని మీరు ఏం చేసుకుంటారట, మోసం చేసుకుంటారన్నారు. కాబట్టి మనం కేవలం వినే గుంపులో ఉండకూడదు. మరి ఎలా ఉండాలి అంటే, వినిన దాని ప్రకారంగా ప్రవర్తించే గుంపులో ఉండాలి. మీరు వింటున్నది మీ హృదయానికి అవసరమైనది. మన జీవితం మొదటి నుంచి సరిగా ఉండుంటే దేవుని వాక్యంతో మనకు పని లేదట. ఎందుకు దేవుని వాక్యం యొక్క అవసరత మానవ జీవితానికి ఏర్పడిందంటే, మానవుణ్ణి సరిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది కనుక. ఇప్పుడు మందులు ఎందుకు కనిపెట్టబడ్డాయి మీరు చెప్పండి? లోకంలో మందులు ఎందుకు కనిపెట్టబడ్డాయి? రోగాలు వచ్చాయి కాబట్టి. ఒకవేళ రోగాలనేవే లేకపోయి ఉంటే మందులతో పని ఉందా చెప్పండి? ఉందా? లేదు కదా. అందుకే యేసుప్రభు ఒక మాట అన్నారు, రోగులకే కానీ ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు అన్నారు. అంటే వైద్యుడి అవసరత ఎవరికి ఏర్పడుతుంది అంటే, రోగులకి ఏర్పడుతుంది. రోగంతో బాధపడుతున్న వారికే వైద్యుడి అవసరత ఉంది. రోగం లేని వాడికి వైద్యుడి అవసరత లేదు. ఇన్ ద సేమ్ వే, ఈరోజు మనిషికి వాక్యం ఎందుకు, ఎందుకు వాక్యం కావాలి, దేని నిమిత్తం వాక్యం ప్రకటింపబడాలి, ఎందుకు మనిషి వాక్యాన్ని వినాలి అని అంటే, దేవుని మాట మనిషి హృదయానికి ఎందుకు అవసరమైంది అంటే, మనిషి కూడా మొదటి నుంచి సరిగా లేడు, మొదటి నుంచి క్రమంగా లేడు, మొదటి నుంచి ఒక పద్ధతిగా పెరగలేదు, ఒక బాధ్యతగా పెరగలేదు, జ్ఞానంతో పెరగలేదు, వివేకంతో పెరగలేదు, అస్తవ్యస్తమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు మనిషి. ఎప్పుడైతే మనిషి అస్తవ్యస్తంగా జీవించడం నేర్చుకున్నాడో, అస్తవ్యస్తంగా బ్రతకడం నేర్చుకున్నాడో, దేవుని వాక్యం అవసరమైంది. ప్రసంగి గ్రంథం 7:29 ఒక మాట ఉంటుంది, ఇది ఒక్కటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా, దేవుడు నరులను ఎలా పుట్టించారట, యథార్థవంతులనుగా పుట్టించారట. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నారు అన్నాడు. పుట్టుకలో మానవులందరినీ ఎలా పుట్టించారట దేవుడు? ఏమనుంది మీ గ్రంథంలో? యథార్థవంతులుగానే పుట్టించారట. అంటే పుట్టుకలో దేవుడు నీకు దుష్ట స్వభావాన్ని, దుర్నీతి స్వభావాన్ని, నీచమైన గుణాలని, నీచమైన లక్షణాలని ఇచ్చి పంపించలేదట. మరి ఏమి ఇచ్చాడట నీకు? ఆయన పుట్టుకలో నిన్ను ఎలా పంపించేశాడట ఈ లోకానికి? యథార్థత. దేవుడు కూడా యథార్థవంతుడు కదా, నిర్మలుడు, నిశ్చలత్వం కలిగిన వాడు, నిర్మలుడు, యథార్థవంతుడు. ఇప్పుడు యథార్థవంతుని కడుపుని ఎవరు పుట్టినట్టు? యథార్థవంతులే పుట్టారు అంతే కదా. ఆవు కడుపున దూడలో ఆవు కడుపున ఆవు దూడ పుట్టినట్టుగా, లేదా కుక్క కడుపున కుక్క పుట్టినట్టుగా, లేదా పంది కడుపున పందే పుట్టినట్టుగా, మామిడి చెట్టుకు మామిడి పళ్ళు, తాటి చెట్టుకు తాటి పళ్ళు, ఇలా స్వభావ లక్షణాలు అన్నట్టు దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో మానవులు మనమందరం చేయబడ్డాం, అవే స్వభావంతో, అవే లక్షణాలతో. గమనించాలి మీరు, అవే స్వభావము, అవే లక్షణాలు నీకు ఎప్పుడున్నాయట? పుట్టుకలో ఉన్నాయి. అందుకే దేవుడు నరులను ఎలా పుట్టించాడు? యథార్థవంతులనుగా పుట్టించెను. ఇది క్లియర్, ఇంకా అందులో డౌట్ లేదు. దేవుడు నరులను యథార్థవంతులనుగానే పుట్టించాడు. అంతే తప్ప మనల్ని చెడ్డవారిగానో, దుర్మార్గులుగానో, నీచులుగానో, భయంకరులుగానో ఆయన పుట్టించలేదు. మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మనకి అని అంటే, ఆదామావలకి ఎక్కడి నుంచి వచ్చాయో మనకి అలాగే వచ్చాయి. ఆదామావలు పుట్టుకలో యథార్థవంతులే,
వాడు దుర్నీతి పరులు కాదు, నీచులు కాదు, దుర్మార్గులు కాదు, భయంకరులు కాదు. అలా యథార్థవంతులుగా ఆదామోబలు ఉన్నప్పుడు మొట్టమొదట అపవాది వారి మీదకి వేసినటువంటి అగ్నిబాణానికి వాళ్ళు పడిపోయారు. అదే పాపము అనే అగ్నిబాణం. వారి చేత పాపం చేయించాలి అని అపవాది ఫిక్స్ అయిపోయినప్పుడు దేవుని మాటకు వ్యతిరేకంగా నడిపించడం మొదలుపెట్టాడు. దేవుని మాట ఏం చెప్పింది? మీరు తోటలో అన్ని పళ్ళు తినండి, కానీ ఈ మంచి చెడల తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినొద్దు అని దేవుని మాట చెప్పింది. ఈ దేవుని మాటకు వ్యతిరేకంగా నడిపించడమే అపవాది పని గనుక అపవాది ఏం చేశాడంటే, మీరు చావనే చావరు, మీరు తినండి. మీరు తినడం వల్ల మీకు ఇంకా జ్ఞానం పెరుగుతుంది, మీరు దేవతల వల్లే ఉంటారు, మీకు ఇంకా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే తింటమే మంచిది తప్ప తినకపోవడం మంచిది కాదు అని నేర్పించాడు. ఎప్పుడైతే తింటమే మంచిదని నేర్పించాడో ఆ దుర్బోధ విన్నారో, ఆ దుర్బోధ వలన వాళ్ళు పాపానికి రూపకల్పన చేశారు. అప్పటి వరకు ఆదామవులు ఎలా ఉన్నారు చెప్పండి? యథార్థవంతులుగానే ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, శరీరంలోకి వెళ్ళినటువంటి ఒక చెడ్డ ఆహారం, అర్థమవుతుందా, శరీరంలోకి వెళ్ళినటువంటి ఒక చెడ్డ ఆహారం ఎలాగైతే మనుషుల్ని అనారోగ్యవంతులుగా చేస్తుందో, ఇన్ ద సేమ్ వే హృదయంలోకి వెళ్ళినటువంటి చెడ్డ మాట మనిషిని పాడు చేస్తుంది. బాగా ఆలోచించాలి మీరు. ఇప్పుడు పసిపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలీదు. పసిపిల్లలు, వాళ్ళకి ఏమి తెలీదు, వాళ్ళకి ఇంకా మన భాష కూడా రాదు. పుట్టిన పిల్లలకి మనం ఏ భాషలో మాట్లాడుతున్నామో వాళ్ళకి తెలీదు. టైం పడుతుంది అన్నీ విని 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 చూసి చూసి నేర్చుకుని నేర్చుకుని, అప్పుడు ఆ ప్రాక్టీస్ మొదలు పెడతారు. చిన్న చిన్నగా ఏవో మాటలు మాట్లాడడం ప్రాక్టీస్ మొదలు పెడతారు. ఆ ప్రాక్టీస్ కాస్త అలా పెరిగి 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 ఫ్లూయెంట్గా మాట్లాడడం అనే పరిస్థితి వస్తుంది. ఇదంతా కూడా ఒక ఒక టైం పడుతుంది. దీని అంతటికి అంత ఈజియెస్ట్ ప్రాసెస్ కాదు ఇది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, మోర్ టైమ్. ఇప్పుడు ఆ పసి వయస్సులో తెలియని సంగతులు పెరిగి పెద్దవారు అవుతూ 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 ఉండగా చాలా సంగతులు తెలుసుకుంటారు. మనం అందరం అలా తెలుసుకున్న వాళ్ళమే. కానీ పసితనంలో మనకి ఏది పాపం, ఏది పుణ్యం, ఏది మంచి, ఏది చెడ్డ మనకి ఏమీ తెలీదు కదా. ఈ పెరిగి పెద్దవుతూ పెరిగి పెద్ద అయ్యే క్రమంలో వాళ్ళు చాలా విషయాలు నేర్చేసుకుంటారు. చాలా అంటే చాలా. ఈ విషయాలన్నీ నేర్చుకుని అప్పుడు వాళ్ళు ఒక స్థితికి వెళతారు. ఇప్పుడు మీరు గమనించండి, ప్రారంభంలో యథార్థంగా ఉన్న మీలో చాలామంది ఇప్పుడు యథార్థంగా ఉన్నారా అని ఆలోచిస్తే, ఇప్పుడు మీలో చాలామంది యథార్థంగా ఉండకపోవచ్చు, లేకపోయి ఉండొచ్చు. ఎందుకు మీరు యథార్థంగా ఇప్పుడు లేరు అని అంటే, మీ హృదయంలో మీరు విత్తుకున్నటువంటి ఏదైతే సందర్భాలు, ఏదైతే సారాంశం ఉందో, ఏదైతే మీరు విన్నారో చూశారో లేదా మీరు అనుభవించారో, ఈ విషయాలన్నీ మీ హృదయంలోకి ఎప్పుడైతే చొచ్చుకుపోయాయో ఆటోమేటిక్గా మీ మైండ్ ఏమైపోయిందంటే కలుషితం అయిపోయింది. మైండ్ ఏమైపోయింది? కలుషితం. ఈ కలుషితం అయిపోయిన తర్వాత, మైండ్ కలుషితం అయిపోయిన తర్వాతే మనిషి కలుషితం అవుతాడు. ఆ పాయింట్ మీకు అర్థం కావాలి. మైండ్ కలుషితం అయిన తర్వాతే మనిషి కలుషితం అవుతాడు. అది ఎలాగా అని అంటే, ఒక వ్యక్తి ఒక పాపం జరిగించడానికట ముందు అతని మనసులో విత్తనాలు విత్తబడాలట. అదే మీరు ఆదామ వాళ్ళ దగ్గర చూశారు. అసలు దేవునికి విరోధంగా పాపం చెయ్యాలి అనే ఆలోచన ముందు వాళ్ళ హృదయాలలో పడబట్టి వాళ్ళు వెళ్ళి ఏం దింపారు? పండు దింపారు. అంటే ఆలోచన పడకపోతే పండు తెంపుతారా? తెంపరు. అప్పటి వరకు తెంపని పండు అప్పుడు ఎందుకు దింపారు అంటే, అప్పటి వరకు పడని ఆలోచన అప్పుడు పడింది కాబట్టి. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, మనిషి హృదయం అనేది ఎంత ఇంపార్టెంట్, ఈ హృదయంలో పడుతున్నవి ఎంత ఇంపార్టెంట్, వాటి ద్వారా నీ లైఫ్ మొత్తం ఆధారపడి ఉంది, నీ జీవితం మొత్తం దాని మీదే ఆధారపడి ఉంది. అర్థమవుతుందా? నీ హృదయంలో ఏవైతే విత్తబడుతున్నాయో, ఏ ఆలోచనలు అయితే విత్తబడుతున్నాయో, దాన్ని బేస్ చేసుకుని నీ జీవితం ఉంటుంది డైలీ లైఫ్లో. ఇప్పుడు స్టిల్ ఇది జీవితం చచ్చిపోయేంత వరకు జరిగేది ఈ ప్రక్రియ.
ఈరోజు తాగిపోద్ది అనుకుంటున్నారేమో, ఆగదు. అది లైఫ్ లాంగ్ ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. నువ్వు ఏది వింటున్నావో దాన్ని బట్టి నీ మైండ్ సెట్ ఉంటుంది. ఉదాహరణకి ఈరోజు మంచి ఆహారం తిన్నావు నువ్వు, ఈరోజు అంత ఏ ఆహారం తిన్నావు? మంచిది తిన్నావు. మంచి ఆహారం తిన్నావు కాబట్టి ఈరోజు ఆరోగ్యం అంతా ఎలాగుంది? బాగుంది. అలా ఓ 10 రోజులు తిన్నావు మంచి ఆహారం, ఈ 10 రోజులు ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంటుంది. 11వ రోజు ఏదో చెడిపోయింది, కల్తీ తిండి తిన్నావు. ఇప్పుడు ఈ 10 రోజులు బాగున్న ఆరోగ్యం 11వ రోజుకి వచ్చేసరికి ఏమైపోద్ది చెప్పండి? చెప్పండి, ఏమవుతుంది? పాడవుతుందా? అంటే ఏ రోజుకి ఆ రోజు తినే ఆహారం ఎలా ఉండాలన్నమాట? మంచిదై ఉండాలి. ఒకవేళ చెడ్డది తిన్నావా, కడుపు మొత్తం ఏమైపోద్ది? పాడైపోద్ది, కొలాప్స్ అయిపో, ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, ఫుడ్ ఇన్ఫెక్షన్. సో ఇంజెక్షన్స్ వేస్తారు, జ్వరం ఎక్కువైపోద్ది, మందులు వాడాలి, అవి ఇవి వాడాలి. సో దీనికోసం మళ్ళీ మనం కూలుకోవడానికి మళ్ళీ ఇంకొక 10 రోజులు పట్టొచ్చు అది మందులు వాడితే. ఈ మందులు దొరకలేదనుకో మెల్లిమెల్లిగా నువ్వు ఏమైపోతావు? ఇన్ఫెక్షన్ వల్ల చచ్చిపోతావు. నా మాటలు మీరు బాగా అర్థం చేసుకోండి, చెడ్డది తింటే చచ్చిపోతున్నాం. అందుకే యేసుప్రభు వారు మార్క్స్ వార్త 4:24లో ఏమన్నారంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? చెడ్డది తింటే చచ్చిపోతావు, చెడ్డది వింటే కూడా ఏమైపోతావు? చచ్చిపోతావు. అర్థమైందా? చెడ్డది తింటే చచ్చిపోతావు, చెడ్డది విన్నా కూడా ఏమైపోతావు? చచ్చిపోతావు. అది ఎలాగా అని అంటే, ఈ పండు తినుదినమున నీవు నిశ్చయముగా చచ్చేదవు అన్నాడు, అయినా కూడా తిన్నాడు. ఎలా తిన్నాడు అంటే విన్నాడు కాబట్టి తిన్నాడు, విన్నాడు కాబట్టి తిన్నాడు, వినకపోయి ఉంటే తిన్నాడు. ఇంతకీ ఎవరి ఎవరి మాట విన్నాడు కాబట్టి తిన్నాడు? అది అపవాది మాట విన్నాడు కాబట్టి తిన్నాడు. అదే దేవుని మాటే వినుంటే తింటాడా? తిండు. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోవాలి, గుడ్ ఆర్ బ్యాడ్, అర్థమవుతుందా? మంచి మరియు చెడు. దేవుని మాట మంచి చేసే మాట, దయ్యం మాట చెడు చేసే మాట. కానీ విచిత్రం ఏంటంటే, మంచి ఎవరికి నచ్చి చావదు, అవునా కదా? ఇప్పుడు ఎవరికైనా మంచి చెప్పి చూడండి, నచ్చుతుందా? అస్సలు నచ్చదు. ఇప్పుడు నువ్వు బాగుపడరా, మంచిగా ఉండరా, దేవుని వాక్యం వినరా, నీతిగా బ్రతకరా, యథార్థంగా బ్రతకరా, 10 మందికి ఉపయోగకరంగా ఉండరా అని చెప్పావు అనుకోండి, అవి అది ఈ రోజుల్లో ఎక్కుతున్నాయా? ఎక్కవు. కలిసి పొందేద్దాం రా అంటే నచ్చుతుంది ఆ మాట. కలిసి సిగరెట్లు కాల్చుకుందాం రా, నచ్చుతుంది. కలిసి ఒకడు కొంప కూల్చేద్దాం రా, నచ్చుతుంది. కలిసి ఓ జీవితాన్ని నాశనం చేసేద్దాం రా, నచ్చుతుంది. అంటే పనికి మాలిన మాటలు నచ్చుతున్నాయి, పనికి వచ్చే మాటలు జనాలకి నచ్చట్లా. అంతెందుకు చిన్నపిల్లలు హై స్కూల్ స్టేజ్ నుంచే చెడిపోయే మాటలను ఇష్టపడుతున్నారు వీళ్ళు. చిన్నపిల్లలు కూడా ఎవరితో స్నేహాలు చేస్తున్నారట? దుష్టులతో. మంచోళ్ళతో స్నేహం చేయట్లా. అసలు మంచోళ్ళు కరువైపోతున్నారు, దుష్టులు పెరుగుతున్నారు. దుష్ట సాంగత్యము మంచి నడబడిని చెరుపును అన్నట్టు ఎవరికి మంచి నచ్చట్లేదు. మంచి చెప్పినా ఎవడు వినడానికి సిద్ధంగా లేరు, మంచి తినడానికి సిద్ధంగా లేరు, మంచి తాగడానికి సిద్ధంగా లేరు, మంచి వినడానికి కూడా సిద్ధంగా లేరు. అది పరిస్థితి, ఇప్పుడు ప్రపంచ పరిస్థితి. మంచి ఆహారం ఇది వరకు మన పూర్వీకులు తినేవారట, ఇప్పుడు మనం తినేవన్నీ ఏ ఆహారాలు? కల్తీ అని తెలుసుకూడదు తింటాం మనం కదా. కల్తీ అని తెలిసినా కూడా తింటావా తినవా? కల్తీ నూనె అని తెలిసినా అదే నూనె తాగుతాం, కల్తీ వంటలు అని తెలిసినా రోడ్ల మీద అయ్యే వంటలు తింటాం, కల్తీ పాలు అని తెలిసినా అదే పాలు టీలు పెట్టించుకు మరి టీ టైం దగ్గర ఆ టైం దగ్గర తాగుతాం. ఇలా చాలా చోట్ల కల్తీ కల్తీ అని తెలిసినా మానవులు కల్తీ తినడానికి ఇష్టపడుతున్నారు కదా. ఫాస్ట్ ఫుడ్డు, ఫాస్ట్ డెత్, అంత కల్తీ. ఈ కల్తీకే మనం ఓటేసాం. సరే కల్తీ తాగడానికి చూడండి, మందులు బ్రాందీ షాపులు ఎన్ని ఉంటాయో. పాలు అయినా ఒక ఊళ్ళో పాలైనా దొరకవేమో కానీ మందు దొరక నూరు లేదట. పాలు దొరక నూరులు ఉన్నాయట కానీ ఏ ఊరు లేవట, మందు దొరకని ఊరు లేవట. మందులు దొరకని ఊర్లు ఉన్నాయట కానీ మందు దొరకని ఊరు లేవట. ఇది ఇంకా విచిత్రం. మనిషికి మందులు అవసరమా, మందు అవసరమా? మందులు అవసరం. ఎందుకు? బతకాలంటే మందులు కావాలి, చావాలంటే మందు కావాలి.
సచ్చే మందేమో ఎక్కువ ఎప్పుడు దొరుకుతుందట, బతికించే మందులు మాత్రం దొరకట్లేదట. ఎంత విచిత్రం చూడండి. ఒకడు అంటాడు, అర్ధరాత్రి 1 గంటకు కావాల్సిన మా ఊళ్ళో మందు దొరుకుద్దని అంటాడు. ఏంటట, అర్ధరాత్రి 1 గంటకు కావాల్సిన వీడికి తాగాలనిపించిందండి అర్ధరాత్రి 1 గంటకే. అప్పుడు కూడా వాడికి ఎక్కడ దిక్కున ఏం దొరికేస్తుందట, మందు దొరికేస్తుందట. అది బ్రాందీయో విస్కీయో లేకపోతే నాటు సారాలో కల్లులో ఉంటాయి కదా రకరకాలు, ఏదోటి దొరికేస్తాట. కానీ జ్వరం వచ్చిందండి, ట్యాబ్లెట్ కావాలి, రాత్రి 1 గంట అయిపోయింది, ఎక్కడైనా ఒక ట్యాబ్లెట్ దొరుకుద్దా అని వెతుక్కుంటే ఏం దొరకదట, ట్యాబ్లెట్ దొరకదట. అది మన దేశం పరిస్థితి. అని దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, చెడ్డవి తాగాలనుకుంటే విస్తృతంగా దొరుకుతున్నాయి, మంచివి మాత్రం ఎక్కడ దొరకట్లేదు. అలాగే చెడ్డవి వినాలనుకుంటే అమ్మో విస్తృతం. ఎక్కడ చూడండి, బూతులు మాట్లాడేవాళ్ళు మనకి కరువా, ఎక్కడ చూసినా ఉంటారు, ఇప్పుడు మన పక్కన కూడా ఉండే ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన అందరూ ఏమి ఉత్తమోత్తములు ఏం కాదు కదా, ఏదో వచ్చి కూర్చున్నారు అంతేగాని మీలో కూడా బూతులు మాట్లాడేవాళ్ళు ఏం చేస్తారు, ఉంటే ఉండుండొచ్చు. బైబిల్ పట్టుకుని కూడా బూతులు మాట్లాడుకుంటున్నారట. మొన్న ఎవరో చర్చ్ దగ్గర ఇద్దరు కొత్త చెప్పులు కొనుక్కున్నదట ఒక ఆవిడ, మరొక ఆవిడ కూడా ఏదో కొనుక్కుందట, ఇద్దరు వచ్చి పక్క పక్కన పెట్టుకున్నారట. ఈవిడ చూసుకోకుండా ఆవిడ చెప్పులు వేసేసుకుందట, ఆవిడ చూసిందట, అంతే లంకించుకుంది అక్కడ నుంచి. పచ్చి బూతులు ఇంకా జుట్టు జుట్టు పట్టుకుని చచ్చి దగ్గర కొట్టుకున్నారట వీళ్ళిద్దరు. అబ్బాయి ఎంత గొప్ప విశ్వాసం కదా, జుట్టు జుట్టు పట్టుకుని చచ్చి దగ్గర కొట్టుకుని బూతులు తిట్టుకున్నారంటే ఏంది, ఇంతకీ గొడవ దేనికి వచ్చింది, చెప్పుల దగ్గర, నా చెప్పులు ఎందుకు దొడుక్కున్నావని, చూసుకోలేదే అందట, చూసుకోకపోతే కళ్ళు ఏమైనా నెత్తికెక్కినాయి అందట. ఆ కళ్ళు నెత్తికెక్కేంత గొప్ప చెప్పులు ఏం కాదులే ఇవి అన్నదట. అంతే మొదలైపోయింది ఇంక అక్కడ నుంచి వారు, అంతే ఇంక అక్కడ నుంచి ఇంకా ఆ తిట్లు ఈ తిట్లు, మీ అమ్మ వాళ్ళమ్మ మీ ఆయన వాళ్ళయన మీ పిల్లలు వాళ్ళ పిల్లలు, ఇంకంతే ఇంక ఎంత తవ్వుకోవాలో అంత తవ్వేసుకుని జుట్టు జుట్టు పట్టుకుని కొట్టేసుకుని ఆయాసం వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ చుట్టుపక్కల అందరికీ చెప్పి, అవసరమా ఇదంతా, అవసరం. ఎందుకంటే వినేది చెడిపోయింది, వినేది చెడిపోయినప్పుడు ఆలోచించేది కూడా ఏమైపోద్ది, చెడిపోద్ది. కానీ మీరు పుట్టుకలో వెళ్ళలేరు, అది విషయం. పుట్టుకలో మీరు అందరూ మనం అందరం ఎలా ఉన్నామని చెప్తుంది వాక్యం, దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను, కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. ఇది భయంకరమైన దుస్థితి. అందుకే ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ఈ రోజు నుంచి మీరు ఒక ఆలోచన చేయండి, నేను ఏమి వింటున్నానో అది నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అర్థమవుతుందా, నేను ఏమి వింటున్నానో అది నా ఆత్మీయ జీవితాన్ని ఏం చేస్తుంది, ప్రభావితం చేస్తుంది. ఒకవేళ నేను చెడ్డ విషయాలు ఎక్కువ విన్నాను అనుకోండి, నేను చెడ్డగానే మారుతాను. చెడ్డవి ఎక్కువ చూశాను అనుకోండి, నేను చెడ్డగానే మారుతాను. చెడ్డ పనులు చేయడం మొదలుపెట్టాను అనుకోండి, మరింత చెడ్డ అలవాట్లు నా జీవితంలోకి వచ్చేస్తాయి. మన మెదడుకున్న లక్షణం ఏంటంటే ఏది అలవాటుగా మార్చుకుంటామో దాన్నే స్థిరంగా ఏర్పరచుకుంటుంది, అదే కావాలంటది. అది మంచి అలవాట్లు చేసుకుంటే మంచి జీవితం వస్తుంది, చెడ్డ అలవాట్లు చేసుకుంటే చెడ్డ జీవితం వస్తుంది. ఇన్ ద సేమ్ వే మీరు మంచివే విన్నప్పుడు మంచిగా మారుతారు, చెడ్డవే విన్నప్పుడు ఎలా మారుతారు, మీరు చెడ్డగా మారుతారు. అందుకే ప్రభువు చెప్పిన మాట, హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును అన్నారు మత్తయి సువార్త 12:34. సర్పసంతానమా అన్నారు. సర్పసంతానం అంటే పాము పిల్లలారా అని అర్థం. అందుకే పాము అయినా పిల్లలు కదండి ఎప్పుడైనా, అంటే అపవాదికి పిల్లలు పుట్టారా, లేరు. కానీ అపవాది అనేక మందిని తన పిల్లలుగా మార్చుకోగలిగాడు చాలా చాకచక్యంగా, చాలా తెలివిగా. ఎలా చేయగలిగాడు వాడు అని అంటే, ఈ హృదయంలో చెడు విత్తడం ద్వారా, హృదయంలో చెడు విత్తడం ద్వారా వాళ్ళందరినీ ఏం చేయగలిగాడు, తన పిల్లలుగా మార్చేసుకున్నాడు. ఇప్పుడు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి, మీ హృదయం నిండా చెడుందా మంచుందా, మీ హృదయంలో ఏం నింపుకుంటున్నారు డైలీ, మీరు ఏం మాటలు వింటున్నారు, చెడ్డ మాటలు ఎక్కువ వింటున్నారా మంచే వింటున్నారా,
మీ చుట్టూ ఎలాంటి వాతావరణం క్రియేట్ చేసుకుంటున్నారు? మంచి వాతావరణమా, చెడ్డ వాతావరణమా? మీ ఆలోచనలు ఏ విధంగా ఉంటున్నాయి? చెడిపోతున్నాయా, బాగుపడుతున్నాయా? ఇవన్నీ పరీక్షించుకోవాలి. ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువు సర్పసంతానమా, అసలు నువ్వు చెడ్డోడువై ఉండి నీ బ్రతుకంతా చెడ్డదై ఉండి, ఇప్పుడు వేప చెట్టున తీయటి ఆపిల్ పళ్ళు దొరుకుతాయి మనకి? దొరుకుతాయి వేప చెట్టున? దొరకో, అస్సలు దొరకో. కాకరపోత దగ్గరికి వెళ్ళి ద్రాక్ష పళ్ళు కోసం వెతికారనుకోండి, కాకరపోతకి కాకరకాయలే వస్తాయి, ద్రాక్ష పళ్ళు ఎందుకు వస్తాయి? రావు. ఎందుకంటే ఆ స్వభావం ఆ ఫలాల్లో కనబడుతుంది. అంతే కదా, ఇక్కడ పైన కూడా ప్రభు అదే చెప్తున్నారు. ఏమంటారంటే, ప్రభు చెట్టు మంచిదని ఎంచి దాని పండు మంచిదే అని ఎంచండి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండు చెడ్డదే అని ఎంచండి. ఎందుకంటే చెట్టుట దేని వల్ల తెలియబడుతుందట? దాని పండు వల్ల తెలియబడుతుందట. మామిడి పండు కాబట్టి అది ఏ చెట్టుది? మామిడి చెట్టు. అంటే మామిడి పళ్ళు కాస్తుంది కాబట్టి అది ఏ చెట్టు? మామిడి చెట్టు. అర్థమైందా? కొన్ని కొన్ని పళ్ళు ఉంటేనే ఆ పళ్ళు పళ్ళు కాసాకనే చెట్టు చెప్పగలమట. ఎందుకంటే కొన్ని కొన్ని అన్ని చెట్లు చూడడానికి ఒకలాగా ఉంటాయట, కొన్ని కొన్ని రకాల చెట్లు, కానీ ఆ పండును బట్టి ఓహో ఇది పలానా చెట్టు అని చెప్పగలుగుతారు. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, ప్రభు పండు మంచిదైతే చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది, చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది. అంటే ఒక ఫలాన్ని బట్టి నువ్వేంటో చెప్పొచ్చు. అందుకే చాలామంది సైకాలజిస్టులు చెప్తారు, ఒక మనిషితో ఒక గంట లేదా అరగంట మాట్లాడితేనట ఆ మనిషి అలాంటి వాడు చెప్పేయచ్చట, లేదా ఒక మనిషి మాట్లాడిన మాటలు వింటుంటేనట ఆ మనిషి అలాంటి వాడో చెప్పొచ్చట. అంటే దాని అర్థం ఏంటి? మనిషి మాటలు వింటున్నప్పుడు మనిషి ఎలాంటోడో, మనిషితో మాట్లాడుతున్నప్పుడు మనిషి ఎలాంటోడో ఎలా చెప్పగలమట? ఒక గంట మాట్లాడితే సరిపోద్ది చెప్పగలమని సైకాలజిస్టులు అంటున్నారంటే దేన్ని బట్టి అన్నారు వాళ్ళు? ఫలాన్ని బట్టి. అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక పండు తిని రుచిగా ఉందో రుచిగా లేదో ఎలా చెప్తామో, ఒక మనిషితో కలిసి జీవిస్తున్నప్పుడు ఆ మనిషి మంచోడో చెడ్డోడో ఎలా చెప్తామో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ అంటున్నాడు ప్రభు చెట్టు దాని పండు వలన తెలియబడుతుంది, మీరు మీ క్రియల వల్ల తెలియబడతారు. దేనివల్ల? మీ క్రియల వల్ల. ఇప్పుడు సెంటు ఆ వాసన బట్టి చెప్తాం మంచిదా చెడ్డదా. బాగుంది వాసన అంటే మంచిది, బాగాలేదంటే దుర్వాసన వస్తుందంటే అది చెడ్డది కదా. అలాగే మీరు మీ జీవితాలను కూడా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మీరు మీ హృదయాన్ని బట్టి మీరు చెడ్డవారా మంచివారా, చెడ్డవారా మంచివారా. అందులో మొట్టమొదటి చూడండి 34లో అంటే సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరన్నారు ప్రభు. అంటే దాని అర్థం ఏంటి? ఒక చెడ్డవాడు ఎప్పటికీ మంచి మాటలు పలకలేడు. మీరు చూడండి వాళ్ళ జీవితం నిండా ఏదో చెడ్డతనం చెడ్డతనం అది కనబడతా ఉంటుంది, స్పష్టంగా కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉంటుంది. చాలామంది బ్రతుకుల్లో కనబడద్దు అది. ఇంకా వాళ్ళని ఎంత మార్చాలని ట్రై చేసినా ఎలకతోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదు అన్నట్టు, ఇంకా వాళ్ళ బతుకు నిండా చెడు ఉన్నప్పుడు, వాళ్ళ బ్రతుకు నిండా ఆ చెడ్డ ఆలోచన విధానం ఉన్నప్పుడు వాడు పైకలా అందంగా కనబడతాడు. చూడండి, ఏదో చిన్నప్పుడు పద్యం చదువుకున్న మేడి పండు చూడ మేలిమై ఉండట, పొట్ట విప్పి చూస్తే ఏమున్నాయట? పురుగులు ఉన్నాయట. అంటే పైకి చూస్తే ఎలా కనబడుతుందంటే చాలా అందమైన పండు, ఇది చాలా బాగుంది ఇది అన్నట్టు కనబడుతుందట. కానీ దాన్ని చితక్కొట్టేసి ఓపెన్ చేసి చూస్తే దాని నిండా ఏమున్నాయట? పురుగులు ఉన్నాయట. ఇప్పుడు అలాంటి మేడి పళ్ళు ఇక్కడ ఉంటాయంటారా ఉండవంటారా? ఉన్నాయా? నిజమే పక్కగానా, గట్టిగా తలొప్పుతుంది పెద్ద ఆవిడ, ఉన్నాయంటుంది. మరి ఎంతమంది ఉన్నాయో ఇప్పుడు చూపించంటే లేవదీసేద్దేమో పైకి కుర్చీలోంచి, నువ్వులే అంటదేమో ఆవిడ. అంటే తెలిస్తే అలాగే ఉంటుంది మనకి, తెలియపోతేనేమో అందరు మంచివాళ్ళకి కనబడతారు, కానీ మనకి తెలిసిపోతే ఎలాగ ఉంటుంది? ఇప్పుడు ఇస్కరియోతు యోధా ద్రోహి అని ఎవరికి తెలిసిపోయింది? యేసు ప్రభుకి తెలిసిపోయింది. కాబట్టి ఆ ప్రభువా నేనా అంటే నువ్వే అన్నాడు. ఇంకా అందరు అడుగుతున్నారట, నేనా ప్రభువా, నేనా అంటే ఎవరిని నువ్వు అని అనలేదు. కానీ వాడు కూడా సేమ్ వీళ్ళతో పాటు కలిసిపోయి నేనా అని అడిగాడట. నేను అడిగితే వెంటనే ఆయన ఏమన్నారు? నువ్వేరా నాయన, మళ్ళీ కొత్తగా అడుగుతావేంది నువ్వు, నువ్వే ఇందులో విచిత్రమేంది, నువ్వే నాకు తెలుసు కదా నువ్వని, నువ్వే అన్నారట. సో కాబట్టి కొంతమంది ఇక్కడ మేడిపండు లాంటి వాళ్ళు ఉంటారు మన మధ్యలో కూడా,
పైకి ఏమో ఎలా ఉంటారంటే నున్నగా ఉంటారు, అందంగా ఉంటారు పైకి, చాలా చూడముచ్చటగా ఉంటారు పైకి, కానీ లోపల దుష్ట స్వభావంతో ఉంటారు, లోపల దుర్నీతి స్వభావంతో ఉంటారు, లోపల పనికిమాలిన ఆలోచన విధానంతో ఉంటారు. అర్థమైందా? పైకేమో అందంగా ముసుగేసుకుని, చూడండి ఎలా ఉన్నారు ముసుగేసుకుని అందరు సాత్వికుల్లాగా, అసలు మాట మాటే రాదన్నట్టు. చాలామంది పెళ్లి కూతుర్లు పెళ్లి టైంలో ఎలా ఉంటారో తెలుసు కదా మీకు, తల పైకెత్తారా? అందుకే పెళ్లి కూతురులా నడుస్తున్నాం ఏంటి అంటారు. ఎలా నడుస్తారు వీళ్ళు? కాళ్ళు ములుగుచ్చుకున్నట్టు, లేదా నాలుగు ఆనిక్కాయలు కాళ్ళు ఉన్నాయి అన్నట్టు మెల్లిగా నడుస్తుంటారు. వాస్తవానికి నడక రాక్ కాదు, అదో రకమే యాక్టింగ్, అంతే. పెళ్లి కూతురు యాక్టింగ్ అంటారు దాన్ని. స్పీడ్గా నడిచేస్తే స్పీడ్గా నడిచామంటారని మెల్లిగా నడాలి. పెళ్లి ప్రమాణాలు చేసేటప్పుడు కూడా అంటుంటారు మెల్లిమెల్లిగా. ఏ గట్టిగా మాడదా? గట్టిగా ఇప్పుడు కాదండి పెళ్ళి అయ్యాక, ఇప్పుడు ఎలా మాడాలి? ఇప్పుడు అంతా మెల్లిగా, ప్రశాంతంగా, స్లోగా. పెళ్ళాక పెంకులు ఎగిరిపోతాయి, అప్పటి వరకు మాత్రం మెల్లిగానే ఉంటాయి మాటలు కదా. సో అలాగా చాలామంది ఈ యాక్టింగ్లు ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేస్తారు, దేవుని సన్నిధికి వచ్చి కూడా యాక్టింగ్ చేస్తారు చాలామంది. వాళ్ళు యాక్టింగ్ తెలిసిపోద్ది, ఏమి ఎరగనట్టు ప్రశాంతంగా ముసుగేసేసుకుని ఇంటికి వెళ్ళారంటే పచ్చి బూతులు ఆడతారు వీళ్ళే. మొగుడు బూతులు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు, ఇంటి పక్క వాళ్ళతో గొడవలు పెట్టుకుని పైపుల దగ్గర నీళ్ళ బిందెల దగ్గర కొట్టుకు చచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. చుట్ల గాల్చే విశ్వాసురాళ్ళు ఉన్నారట నిజం. వీళ్ళు చుట్ల గాలుస్తారట కొంపల దగ్గర, అమ్మా అనిపిస్తుంది. ఒకరోజు ఒక ఆవిడ పాస్టర్ గారు అన్నారట, ఇంటికి వచ్చేస్తున్నారు ప్రార్థన చేయడానికి వస్తున్నారంటే గబ 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 పెరట్లో పోయిందట, ఓ అంటుందట నోట్లో నీళ్ళు వేసుకుని. ఇదేటది ఇవిడ నోట్లో నీళ్ళు వేసుకుని ఓ అంటుంది అనుకుంటే ఊసేసిందట, నీళ్ళు ఊసేసి రెండు జామాకులు దెబ్బకుని నవ్వులేస్తుందట ఆ పెరట్లో. ఏందమ్మా ఏంది పెరట్లు జామాకులు నవ్వులుతున్నామంటే, డాక్టర్ గారు తినమన్నారండి, డాక్టర్ గారు తినమన్నారా ఇప్పుడు ఇప్పుడే? అవును. అంత కంగారుగా పరిగెత్తేసి ఏమంటే టైం అయిపోతుందండి, అప్పుడు అరగంట కింద తినాలండి, అందుకని ఇప్పుడు తిన్నానండి అందట. ఈ లోగా వాళ్ళ మనవరాలు వచ్చిందట, మా నాన్నమ్మ ఇప్పుడు దాకా చుట్టగాల్చిందండి, మీరు వచ్చారని జామాకులు నవ్వులిందండి అంతే. ఇంకా పాస్టర్ గారు కింద పడి గిలగిలా కొట్టుకున్నాడట, ఏ దిక్మాలిన విశ్వాసి, ఈ విశ్వాసి దగ్గరకు వచ్చాను నేను అంటే. చూడండి కొంతమంది పైకి ఉండేది ఒకటి, లోపల ఉండేది ఒకటి. పైకి ఉన్నట్టు లోపల ఉండరు, లోపల. ఇప్పుడు రెండు రకాల మనుషులు అంటారు, అందుకే రెండు రకాల మనుషులు అంటే పైన రకం లోపల రకం. అది ఒరిజినల్, అది లోపల ఉండదు ఒరిజినల్, పైన వేసింది మేకప్, అది దొంగ నాటకం నిజం. పైన వేసింది దొంగ నాటకం మేకప్, లోపల ఉన్నది ఒరిజినల్ బతుకు అది. అమ్మో అది అది అసలుదన్న, అది అసలుది. ఇప్పుడు 10 మందిలో ఉన్నప్పుడు ప్రతివాడు యాక్టింగ్ చేస్తాడు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఆడు అసలు రూపం బయటపడుతుంది. పనికి పని వచ్చినప్పుడు అసలు రూపం బయటపడుతుంది. ఈ అసలు రూపాన్ని దాచేసి దొంగ బతుకు బతికేస్తుంటారు చాలామంది. అందుకే గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ళు అన్నాడు బైబిల్ గ్రంథంలో. మనం కూడా మేకవన్నే పులులు అంటారు. అంటే స్వభావం ఏమో పులిది, యాక్టింగ్ అంతది ఏందట మేకది. మేక దగ్గరికి మనం ధైర్యంగా వెళ్ళిపోతాం, ఎందుకంటే అది మనల్ని ఏం చేయదు. కానీ పులి దగ్గరికి వెళ్ళగలమా ధైర్యంగా? వెళ్ళలేము. కానీ ఇది పైకి పులి కాదు, పైకి మేకే, కానీ లోపల పులి. పైకి మేక ఉంది, లోపలేముంది పులి ఉంది. పైకేమో గొర్రె ఉంది, లోపలేముంది తోడేలు ఉంది. ఇలాంటి స్వభావాలు మనుషుల్లో చాలామంది ధరించుకుంటున్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు విన్నది, చూసింది, తిన్నది, అంటే హృదయానికి సంబంధించింది. అందుకే ప్రభు అన్నారు ఇక్కడ, సర్పసంతానమా మీరు లోపల చెడ్డవారై ఉండి ఎలా మంచి మాటలు పలకగలరు? మీరు మంచి మాటలు మీ నోట్లోంచి రావు, ఎందుకు రావు? లోపల ఉంటే కదా బయటకు వచ్చేది, లోపల లేనప్పుడు బయటికి ఎందుకు వస్తుంది? ఇప్పుడు లోపల ఉంటేనే కదా బయటికి కనబడుతుంది. అప్పుడు ప్రభు చెప్పిన మాట, హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అంతే కదండి, ఇప్పుడు నేను మీకు వాక్యం చెప్తున్నానండి. నేను మీకు వాక్యం చెప్పాలి అంటే ముందు నా హృదయంలో ఏముండాలి? ఆ వాక్యం ఉండాలి. అది నా హృదయంలో ఉంటేనే నేను మీతో మాట్లాడగలను. అది నా హృదయంలో లేనప్పుడు మీతో ఎలా మాట్లాడగలను? ఇప్పుడు రోడ్డు మీద చాలామంది వెళ్తారు, ఆయన పిలిచి బాబా బండి ఆపేలా రాబో, ఒక్కొక్క గంట వాకింగ్ చెప్పి వెళ్ళి బాబా అన్నాం అనుకోండి, ఏమంటాడు ఏమంటాడు? నాకేం వచ్చి మీ వాక్యాలు అంటాడు. అంతేనా? నాకేం వచ్చామా మీ వాక్యాలు? నేను బైబిల్ ట్రైనింగ్ అయ్యానా? బైబిల్ ఏమైనా నేర్చుకున్నానా?
ఏమన్నా బైబిల్ చదివానా, నాకేం తెలుసమ్మా మీ బైబిల్లో ఏముంటుందో, నాకు తెలియదమ్మా అని వెళ్ళిపోతాడు. అంటే ఒక మనిషి, ఒక టీచర్ గారు ఉన్నారు, పాఠాలు చెప్తున్నాడంటే ఆయన ముందు ఏం నేర్చుకున్నాడు? స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్ గారు ఏం నేర్చుకున్నాడు? పాఠాలు ముందు తాను నేర్చుకున్నాడు కాబట్టే స్కూల్లో పిల్లలకి ఏం చెప్పగలుగుతున్నాడు? పాఠాలు చెప్పగలుగుతున్నాడు. అంటే అతని హృదయంలో ఉన్నాయి ఆ పాఠాలు. ఆ లెక్కలు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, తెలుగు కానివ్వండి, ముందు తన హృదయంలో ఉన్నాయి అవి. ఆ హృదయంలో ఉన్నాయి కాబట్టి పిల్లలు వచ్చారు, పిల్లలకి స్కూల్లో నేర్పించగలుగుతున్నాడు. ఇన్ ద సేమ్ వే మీకు కూడా హృదయము నిండి ఉంటేనే నోరు మాట్లాడుతుంది, మీ బ్రతుకులో అది కనబడుతుంది, ఫలము కనబడుతుంది, మీలో ఉన్నదే బయట కనబడుతుంది. అది మీరు ఎక్కడున్నా అక్కడ ప్రత్యక్షపరచబడిపోద్ది. మీరు సింగిల్గా ఉన్నా లేకపోతే గుంపులో ఉన్నా మీ పండు మీదే, మీ చెట్టుకు కాసే పళ్ళు అవి మీవే, ఆ వాటినే మీ క్రియలవు అన్నాడు. మీ ఫలాలంటే అర్థం ఏంటి? మీరు చేసే పనులు. ఇక్కడ ఏం పనులు చేయరు, ప్రశాంతం కూర్చున్నారు అందరూ. పనులు ఎప్పుడు చేసి వచ్చాం మనం ఇక్కడికి? ఇంటి దగ్గర చేసి వచ్చాం, రేపు మళ్ళీ వెళ్ళి చేస్తాం. జనం దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడుతుంటాం, వింటుంటాం, రకరకాల పనులు మన బ్రతుకులో జరుగుతూ ఉంటాయి. మీరు చేసే ప్రతి పని మీకు కాసే ఫలం అన్నమాట. మీ చెట్టుకు కాసే ఫలమే మీరు చేసే ప్రతి పని, క్రియ అంటారు దాన్ని. అందులో సత్క్రియలు ఉంటాయి, దుష్క్రియలు ఉంటాయి. అది చెప్తున్నాడు ఇక్కడ యేసుప్రభు. ఏమంటాడంటే సజ్జనుడు, 35 వచనం చూడండి, 12:35 మత్తయి సువార్త. సజ్జనుడు అంటే తన బ్రతుకు నిండా సత్యమును నింపుకున్నవాడు. రెండు కొండలు ఉన్నాయమ్మా, ఒక కొండలో మురికి నీరు వేసామమ్మా, ఒక కొండలో ఏమి నీరు వేసాం? మంచి నీరు వేసాం. బాగా అర్థం చేసుకోండి, రెండు కొండలు పెట్టాం, ఇక్కడ ఒక కొండ, ఇక్కడ ఒక కొండ పెట్టాం. ఒక కొండ నిండా ఏం పోసాం? మురికి నీరు వేసాం. ఒక కొండ నిండా ఏం వేసాం? మంచి నీరు వేసాం. ఇప్పుడు ఈ కొండ తయారు చేసిన కొమ్మరి ఒకటే, ఈ కొండకి వాడిన మట్టి ఒకటే, ఈ కొండని ఆ కొండని ఏ దేని మీద అయితే తయారు చేశాడో సారి కూడా ఒకటే, మెటీరియల్ ఒకటే, చేసినోడు ఒకటే, ఒకే చోట కాల్చబడ్డ రెండు కొండలు, ఒకే ఆకృతిలో చేయబడ్డ రెండు కొండలు, ఒకే షాపులో అమ్మబడ్డాయి రెండు కొండలు. కానీ ఈ రెండు కొండల విలువ మారిపోయింది అందులో పోయబడిన నీటిని బట్టి. ఈ కొండలో మంచినీరు పోశారు కాబట్టి ఇది మంచి నీటి కొండ అయింది, ఈ పక్కనున్న కొండలో చెడ్డ నీరు పోయబడింది కాబట్టి, మురికి నీరు పోయబడింది కాబట్టి ఇది మురికి నీటి కొండ అయింది. ఇప్పుడు సేమ్ మనం కూడా అంతే, మన బతుకులు కూడా అంతే. మీరు ఇంకా గుర్తుపెట్టేసుకోండి ఈ విషయాన్ని బండగా. మీ హృదయంలో సత్యము పోయబడితే మీరు సజ్జనుడు అవుతారు. మీ హృదయంలో లోక సంబంధమైన దుర్నీతి పాపము పోయబడితే మీరు దుర్జనుడు అవుతారు. నువ్వు దుర్జనుడివా సజ్జనుడివా అనేది నీ హృదయంలో పోయబడే ఆ సరుకు మీద ఆధారపడి ఉంటుంది. గెట్ మై పాయింట్? నీ హృదయంలో ఆ కొండలో పోయబడే నీటిని బట్టి ఆ కొండగా పేరు వచ్చేసింది. ఏం కొండ? మంచి నీటి కొండ. ఇదేం కొండ? బురద నీటి కొండ. అంటే కొండే, కానీ అందులో ఉన్న దానిని బట్టి, సరుకును బట్టి దానికి పేరు స్థిరపడిపోయింది. ద సేమ్ వే మీ బ్రతుకుల్లో సత్యం ఉంటే మీరు సజ్జనులు అవుతారు. ఒకవేళ మీ బ్రతుకులో అసత్యం ఉంటే మీరు ఏమవుతారు? దుర్జనులు అవుతారు. మీరు దేనితో నింపబడతారో అదే మీరు. అర్థమైందమ్మా? మీరు దేనితో నింపబడతారో అదే మీరు. ద్వేషంతో నింపబడ్డావా? ఆ ద్వేషమే నీలో కనబడుతుంది. కోపంతో నింపబడ్డావా? ఆ కోపమే నీలో కనబడుతుంది. అహంకారంతో నింపబడ్డావా? అదే కనబడుతుంది. పాపపు ఆలోచనలతో నింపబడ్డావా? అదే కనబడుతుంది. దుర్నీతి సంబంధమైన ఉద్దేశాలతో నింపబడ్డావా? అదే కనబడుతుంది. చూడండి, ఒకడు రోజు బూతు బొమ్మలు చూస్తా బతికేస్తున్నాడట. 24 గంటలు అదే పని మీద ఉంటాడట. ఫోన్లో ఒకడు, ఆడు ఫోన్ నిండా బూతు బొమ్మలే ఉంటాయట. ఇంక వాడికి ఏ ఆడపిల్లని చూసినా ఇడికి ఎలా ఉంటుంది? అలాగే ఉంటుంది. ఎందుకు ఇలాంటి దుర్మార్గపు ఆలోచన విధానం వస్తుంది? వీడు రోజు చూసేది అవే. 24 గంటలు ఫోన్ తీసాడంటే పనికిమాలినవి, చెడ్డవి, గొడ్లిప్పుకున్న వీడియోలు ఎక్కువ చూస్తాడట ఒక దుర్మార్గుడు. వాడు ఫోన్ నిండా పెట్టుకున్నాడు అలాంటివి. అందుకే ఇంక ఎవరిని చూసినా వాడు అలాంటి కామ దృక్పథంతో, నీచమైన ఆలోచన విధానంతో చూస్తూ చస్తున్నాడు. దానికి కారణం వాడిలో ఉన్న నింపుకున్న విషం.
అదే రోజు మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి పాటలు, మంచి బ్రతుకు, మంచి వాక్యాలు, అరే రోజు మంచి వింటున్నాడు అనుకోండి, వాడు ఎవరిని చూసినా ఎలా చూసేవాడు? మంచిగానే చూసేవాడు. ఎందుకు అంతలా చెడిపోయాడు, ఎందుకంత జీవితాన్ని అంతలా పాడు చేసుకున్నారంటే, వాళ్ళు రోజు చూసేవి వినేవి మంచివి కావు కాబట్టి వాళ్ళ జీవితం అంతలా పాడైంది. మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను నా మాటలు కదా? రైట్. ఇప్పుడు మనం నేర్చుకున్న ఈ ఉపమానంలో చెప్పబడుతున్నటువంటి మాట చెడ్డ చెప్తున్నాడు చూడండి, సజ్జనుడు తన మంచి ధననిధి, ఆడి దగ్గర ఏముందట? మంచి ధనము అనే నిధట. నిధి అంటే అర్థం ఏంటండి? నిధులు. నిధులు అంటే అర్థం ఏంటి? ఐశ్వర్యంతో కూడుకున్న ఒక ఖజానా. అందులోంచి ఎంత తీసినా ఏమవుతుంది? ఇప్పుడు సున్నపు కొండను తవ్వారనుకోండి ఏమవుతుంది? సున్నపురాయి వస్తూనే ఉంటుంది. ఉప్పు కొండను తవ్వితే ఉప్పు వస్తూనే ఉంటుంది. రాతి ఉప్పు అంటారు దాన్ని, సైంధవలవనం అంటారు. అలాగే గ్రానైట్ కొండను తవ్వితే గ్రానైట్ వస్తూనే ఉంటుంది. కంకర తవ్వితే కంకర కొండని కంకర వస్తూనే ఉంటుంది. అలాగే నీ హృదయాన్ని తవ్వితే ఏమవుతుంది చెప్పు? చెప్పు, నువ్వే చెప్పు. ఇంకెవరు గొడవ మనకెందుకు? మన బతుకు మనం చూసుకుందాం, పక్కోడు గొడవ మనకెందుకు? నీ హృదయాన్ని తవ్వుతుంటే ఏమొస్తుంది చెప్పు నాకు. ఇప్పుడు ఏమొస్తుంది? మంచి వస్తుందా చెడ్డ వస్తుందా? నిన్ను టచ్ చేస్తే ఏమొస్తుంది? మంచా చెడ్డ రావాలనేది పక్కన పెట్టండి, ఏమొస్తుందో చెప్పండి. ఇప్పుడు నేను తవ్వుతుంటే ఏమొస్తుంది? ఆ నీళ్ళు ఏముందో అది వస్తుంది. అవునా? రావాలి కాదు, ఏమొస్తుందో చెప్పండి. నేను మంచిగా రావాలంటే అందరూ అలాగే, అందరూ మంచిగా రావాలని అంటారు, చెడ్డ రావాలంటే తంతారు. అది సభలో కూర్చొని అసలు అనకూడదు ఆ మాట. చెడ్డే రావాలన్నా మనకు అందరూ నీ వైపు ఎలా చూస్తారు? అమ్మ సైతాన్ పట్టుకుంది అని నీ వైపు చిత్రంగా చూస్తారు. ఇది సైతాన్ అంటారు నిన్ను, అంతేనా? ఇప్పుడు సభలోకి వచ్చి కూర్చొని, ఇంకా సభలోకి వచ్చి కూర్చొని ఏ వాక్కులు చెప్పాలి మనం? నీతి వాక్యాలు చెప్పాలి ఇక్కడ. మరి దుర్నీతి బతుకంతా ఎక్కడ చూపించాలి? కొంపకెళ్ళక చూపించాలి. ఇక్కడున్నంతసేపు మంచోళ్ళలాగే చేయాలి యాక్టింగ్. సభలోంచి వెళ్ళిపోయాక అసలు మన ఒరిజినల్ రూపం తీసేయాలి. బుట్టలో పావు, బుట్టలో ఉన్నంతసేపు అది పావన్నా మనకేం ప్రయోజనం, పర్లేదు. బుట్టలోంచి బయటకు వచ్చాక అంతే బుస కొడుద్ది, అప్పుడు కనబడుతుంది అని అసలు రూపం. ఈరోజు క్రైస్తవ్యం కూడా అలాగే తగలడింది. చర్చిల్లో కూర్చున్నంతసేపు ప్రతివాడు నీతిమంతుడే. బోధించేవాళ్ళు, విశ్వాసులు, అబ్బో పెద్దలు, అందరు నీతిమంతులు, అందరు నీతిమంతులే. ఒక్కసారి చర్చిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ దరిద్రపు రూపాలన్నీ అప్పుడు బయటపడుతుంటాయి. అక్కడ చూపిస్తారు వీళ్ళు అసలు రూపాలు. ఈరోజు చాలామంది ఉన్నారు ఇలాగా. కాబట్టి మన హృదయాన్ని తవ్వుతున్నప్పుడట మంచి ధన నిధి అన్నాడు యేసుప్రభు. అక్కడ మంచి ధన నిధి, నిధి అంటే అర్థం ఏంటి? నువ్వు ఏదైతే లోపల దాచావో దాన్ని నిధి అంటారు. మంచి ధననిధి అంటే మంచితో నింపబడిన హృదయం. మంచి ధననిధి అంటే ఏంటి? మంచితో నింపబడిన హృదయం. ఈ మంచితో నింపబడిన హృదయం ఎప్పుడు తవ్వినా ఆ సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయాలు తెస్తాడట బయటికి. ఏం తెస్తాడు? సద్విషయాలు. ఇప్పుడు మీరు ఇళ్ళ దగ్గర కూర్చొని అరుగుల మీద అది కూర్చొని మాట్లాడుకుంటుంటారు కదా, ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? మంచివా చెడ్డవా? దాన్ని బట్టి తెలిసిపోద్ది మీకే. మీరు ఏటో, మీరు ఏం మాట్లాడడానికి ఇష్టపడతారు ఎక్కువ? మంచి విషయాలా, పనికి మాలిన విషయాలా? ఎవరెవరితో తిరుగుతున్నారు, ఎవరెవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరిని తీసుకుని లేచిపోయారు, ఎవరి పిల్లలు ఏం చేస్తున్నారు, ఎలా పాడైపోయారు, ఇవి ఎక్కువ మాట్లాడుకుంటారా? లేకపోతే ఆ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకంలో ఏముంది, ఇంకా మంచిగా ఉండాలంటే ఏం చేయాలి, మంచి మాటలు, మంచి పద్యాలు, మంచి విషయాలు, దేవుని వాక్య సంబంధమైన విషయాలు, ఇవి ఎక్కువ డిస్కస్ చేసుకుంటారా? ఏంటి మీ ధననిధి? ఇప్పుడు ఇంకో చిన్న ప్రశ్న అడగనా, నిజంగా చెప్తారు, నిజాయితీగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, నిజాయితీగా చెప్పాలి. ఏమండి? దేవుడు, దేవుని సన్నిధిలో ఉన్నాం కాబట్టి దేవుడే అడిగాడు అనుకోండి, కాసేపు నన్ను పక్కన పెట్టి దేవుడే ఒకవేళ నిన్ను అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావు? చెప్తాం. ఈ నెలలో కొత్త సంవత్సరం వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? ఎన్ని ఎన్ని ఎన్నో నెల ఇది? రెండో నెల కదా కొత్త సంవత్సరం వచ్చే. కొత్త సంవత్సరం వచ్చాక ఒక బూత్ కూడా మాట్లాడలేదని వాళ్ళు చేయొద్దండి. నేను ఏ బూత్లో ఇంతవరకు మాట్లాడలేదని వాళ్ళు, అంటే మిగిలిన వాళ్ళు అందరూ దొంగలే కదా మరి, అంతేనా? అసలు ఇంతమందిలో
ఇంతమంది క్రైస్తవులే నాకు తెలిసి, వీళ్ళందరూ బాప్తిసాలు పొందినోళ్ళే. మళ్ళీ ఇప్పుడు మీ అందరిలో ఎందుకు ఈ గిల్టీ స్వభావం వచ్చిందంటే, మీ హృదయంలో నిజంగా దేవుని వాక్యం ఉండుంటే బూతులు వస్తాయా? నోట్లోంచి వస్తాయా? రావు. అంటే మీరు బూతులకి ఇచ్చేంత ఖాళీ ప్లేస్ మీ హృదయంలో దేవుడు మాటకి ఇవ్వలేదన్నమాట. దేనికి ఇచ్చారు ఖాళీ ప్లేసు? బూతుకి ఇచ్చారు తప్ప దేనికి ఇవ్వలేదు? ఇప్పుడు రెండు పందిపిల్లలను బురదలోకి తెచ్చుకుని కొంపలో పడుకోబెట్టుకుంటావా? పెట్టుకుంటావా? బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద ఈ పందిపిల్లని ఆ పందిపిల్ల రెండు పందిపిల్లలను బురదలో పెంట తినే పందులను తీసుకెళ్ళి ఆ మంచం మీద పడుకోబెట్టుకుని ఆ పక్కన దొప్పడికొప్పు పడుకుంటావు? నువ్వు ఎందుకు పడుకోవు? అది నీ గదిలోకి రాగానే గది మొత్తం ఏమైపోయింది? దరిద్రమైపోయింది. దరిద్రం చేసేద్ది అది. ఎందుకంటే దాని నిండా ఏముంటుంది? దరిద్రం ఉంటుంది, తినేది కూడా దరిద్రమే. కాబట్టి రూమ్ దరిద్రం చేసేది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి నువ్వు గదిలో పడుకోబెట్టుకో కదా. గది ఎలా ఉండాలి? నీ గది నువ్వు పడుకునే గది నీట్గా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. గది గొప్పదా హృదయం గొప్పదా? ఏది గొప్పది చెప్పు? గది గొప్పదా హృదయం గొప్పదా? హృదయం గొప్పది కదా. మరి హృదయంలో పందులను పందుల కంటే ప్రమాదకరమైన చెడ్డని ఎందుకు పడుకోబెట్టుకుంటున్నావు? పంది కంటే హీనమైన నీచ లక్షణాలను ఎందుకు పెట్టుకుంటున్నావు? పంది కంటే ఎక్కువ కంపు తీసుకొచ్చి కంపంతా తెచ్చి నీలో పెట్టుకుని దేవుని విలువైన వాక్యాన్ని మాత్రం పక్కన పెట్టేసి ఇలాంటి సభలకు వచ్చినప్పుడు ప్రశ్నించినప్పుడు ఏం చెప్పాలో తెలియక సిగ్గుతో తలదించుకుంటున్నావు చూడు. అది చాలదా మనం వెనకబడిపోతున్నాం అని చెప్పడానికి? ఇప్పుడు నా నిండా మంచే ఉందనుకోండి, నా నోట్లోంచి మంచే వస్తుందండి. నేను ఎక్కువ మంచి వింటున్నాను, నేను మంచి అలాగని నేను బూతులు మాట్లాడలేదని చెప్పట్లేదు. ఇప్పుడు నేను మారు మనసు పొందకముందు చాలా బూతులు మాట్లాడాను నేను కూడా. కానీ ఎప్పుడైతే మారు మనసు పొంది దేవుని వాక్యాన్ని రోజు మనలోనికి ఎక్కించుకుంటున్నావో ఆటోమేటిక్గా కుళ్ళు బూతులు, ఆ చెడ్డ బూతులు, ఆ భయంకరమైన బూతులన్నీ మనలో నుంచి ఏమైపోతాయి? పోతాయి. ఇప్పుడు ఉతికేసిన తర్వాత చొక్కాకి మురుకు ఉంటుందా? ఉండదు. ఉతకనంత వరకు ఉంటుంది మురుకు. ఒకసారి ఉతికేసామనుకోండి ఇంకా మురికి ఆ చొక్కాకి ఉండదు. ఇన్ ద సేమ్ వే నువ్వు బాప్తిస్మం పొందావు, మారు మనసు పొందావు, రోజు దేవుని వాక్యంతో నీ హృదయాన్ని నింపుకుంటున్నావు, ఇంకా బూతులేంటి? చర్చికి వెళ్తారా? వెళ్ళరా? నేను చర్చికి వారం వెళ్తాను. వాళ్ళు చేయొద్దండి. మీలో నేను వెళ్తానండి వారం అన్నవాళ్ళు, కనీసం రెండు వారాలకు ఒకసారి నేను వెళ్తానన్న వాళ్ళు చేయొద్దండి అమ్మా. అందరికీ చర్చలు ఉన్నాయి కదా. ఇప్పుడు అందరికీ చర్చలు ఉన్నప్పుడు మరి చర్చలకు వెళ్ళి ఏమి వింటున్నారు మీరు? బూతులా? అంటే మీ పాస్టర్ గారు వారానికి కొత్త బూతులు ఏరి పంపుతున్నాడు ఏంటి? మరి బూతులు ఎందుకు మాడుతున్నారు మీరు? అంటే మీ పాస్టర్ గారు దేవుని వాక్యం చెప్తున్నా కూడా మీరు చర్చికి వెళ్ళి విని సావట్లేదు. అది దాని అర్థం. మీరు వెళ్తారంతే. యేసుప్రభు వారట ప్రతిసారి ఓ డైలాగ్ చెప్పేవారట. ఆ డైలాగ్ ఏంటి తెలుసా? చెవి గలవాడు వినుగాక. అంటే ఏంటి, వీళ్ళు వస్తారు కానీ వినే బుద్ధి లేదు వీళ్ళకి. యేసుప్రభు వచ్చి బోధిస్తుంటేనే చాలామంది ఏం చేయలేదు, వినలేదు. అందుకే ఆయన అన్నారు చెవి గలవాడు వినుగాక అన్నారు. అంటే ఈరోజు కూడా క్రైస్తవ సమాజంలో చాలామంది కొన్ని జబ్బు ఏంటంటే వాళ్ళు వినరు, వినరు బాగుపడరు. అందుకే రోజురోజుకి మరింత భ్రష్టత్వానికి దిగజారిపోతున్నారు. అమ్మ మురికి పట్టిపోవాలి మీ జీవితాలని దేవుడు కోరుకోవట్లేదు. మీరు బాగుండాలని కోరుకుంటున్నాడు. మీరు ఆత్మీయంగా బాగుండాలి, మీ ఆలోచనలు బాగుండాలి, మీ నడవడిక బాగుండాలి, మీ జీవితం బాగుండాలి. అంటే మీ మాట బాగుండాలి. మీ మాట బాగుండాలంటే లోపల ఉన్నది బాగుండాలి. సరుకు కరెక్ట్గా పడితే లోపల, ఇప్పుడు జ్వరం ఫుల్గా ఉంది, ట్యాబ్లెట్ ఇవ్వగానే ఏమైపోతుంది? తగ్గిపోతుంది. ట్యాబ్లెట్ ఎక్కడికి వెళ్ళింది కాబట్టి జ్వరం తగ్గింది? ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళింది కాబట్టి ఏం తగ్గింది? జ్వరం తగ్గింది. ట్యాబ్లెట్ కడుపులోకి వెళ్ళింది కాబట్టి జ్వరం ఏమైంది? తగ్గింది. అదే జేబులో పెట్టుకుంటే తగ్గుద్దా? తగ్గదు కదా. అలాగే దేవుని వాక్యం నీ హృదయంలోకి వెళ్తే నీ నోట్లోంచి అపవిత్రమైన మాటలు రావు. మాట్లాడలేవు అసలు. మాట్లాడడం నా వల్ల కాదు, నీ వల్ల కాదు. ఎప్పుడు దేవుని వాక్యం నీలో నాలో లోపలికి వెళ్ళిపోయినప్పుడు, మనలో కలిసిపోయినప్పుడు, అప్పుడు నీకు ధననిధి ఉంటుంది. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి ఏం తెస్తాడు బయటికి? ఇప్పుడు సద్విషయాలు బయటికి తెస్తాడట. ఏం తెచ్చినా మంచిదే తెస్తాడట బయటికి. ఏ పని చేసినా మంచిగానే చేస్తాడు. ఏం మాట్లాడినా మంచిగానే
మాట్లాడతాడు. ఏం చూసినా ఏం చూస్తాడు? మంచివే చూస్తాడు. ఇవన్నీ కూడా సజ్జనుడు తన బ్రతుకులో నుండి బయటికి తీసుకొచ్చే సద్విషయాలు. లోపల ధనం ఇదే ఉందట. ఇప్పుడు డబ్బున్నోడు అని ఎవరిని అంటామండి? ఎవరిని అంటాం? వీరువ నిండా ఉన్నోడిని ఏమంటాం? డబ్బులు ఉన్నోడు అంటాం. భేదోడు అని ఎవరిని అంటాం? ఏమీ లేనోడిని భేదోడు అంటాం. ఇప్పుడు డబ్బులు ఉన్నోడు అంటే పోగేసుకున్నోడు లోపల, భేదోడు అంటే ఏమీ పోగు వెయ్యని వాడు. అలాగే మంచి ధననిధి, మంచిని పోగేసుకున్నవాడు సజ్జనుడు, చెడ్డను పోగేసుకున్నవాడు దుర్జనుడు. అంతే తేడా, సింపుల్. ధనాన్ని పోగేసుకున్నవాడు ధనవంతుడు, ధనాన్ని పోగేయనివాడు భేదవాడు. మంచిని పోగేసుకున్నవాడు సజ్జనుడు, చెడ్డను పోగేసుకున్నవాడు ఎవడు? వాడు దుర్జనుడు. ఇప్పుడు మీరు ఏం పోగేసుకుంటున్నారు మీరు చెప్పండి. దేవుడైతే మిమ్మల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. మంచిని పోగేసుకోవడానికైనా ఖర్చు పెట్టాలా? చెడ్డను పోగేసుకోవడానికైనా ఖర్చు పెట్టాలా? లేదు కదా. ఇప్పుడు మంచిని పోగేసుకోవడానికి ఖర్చు పెట్టక్కర్లేదు, చెడ్డను పోగేసుకోవడానికి ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ మనం పనిగట్టుకు దేని పోగేసుకుంటున్నాం? ఎందుకట? దుష్ట ప్రేరేపణలు ఎక్కువైపోయినాయి, చెడ్డ ప్రేరేపణలు ఎక్కువైపోయినాయి. అందుకే కింద చూడండి ఏమన్నాడు. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటికి తెచ్చును. చూసారా? దుర్జనుడట వీడు కూడా ఒక అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాడట. అదే అకౌంట్ అటది చెడ్డ ధననిధి. ఈ చెడ్డ ధననిధిలో నుండి చెడ్డ విషయాలు బయటికి తెస్తున్నాడు. వాడేమో మంచి ధననిధిలో నుండి ఏం తెస్తున్నాడు? మంచి విషయాలు బయటికి తెస్తున్నాడు. కానీ కొండలు రెండు ఒకలాగే చేయబడ్డాయి, హృదయం రెండు ఒకలాగే. అందుకే ఆయన వారి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు అని వ్రాయబడింది గ్రంథంలో. నా హృదయమైనా నీ హృదయమైనా ఎవరి హృదయమైనా ఒకలాగే చేశాడు దేవుడు. నీకేమో మంచిదిచ్చి నాకేమో చెడ్డదిచ్చి, నీకేమో ఖాళీ ఎక్కువ ఇచ్చి నాకేం ఖాళీ తక్కువ ఇచ్చి అలాగే ఇవ్వలేదు. నేను నింపుకున్న దాన్ని బట్టి నా ఫలాలు ఆధారపడి ఉంటాయి, నా బ్రతుకు ఆధారపడి ఉంటుంది. నువ్వు నింపుకున్న దాన్ని బట్టి నీ ఫలాలు ఆధారపడి ఉంటాయి, నీ బ్రతుకు ఆధారపడి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నా మాటలు ముగిస్తాను. స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ ఒకలాగే వెళ్తారమ్మా. అవే పుస్తకాలా కొత్త? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పుస్తకాలు ఉంటాయా? అవే పుస్తకాలు. ఏమండి, అదే తరగతి కదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క తరగతి గది ఉంటుందా? అదే తరగతి గది. పాఠాలు చెప్పే టీచర్ గారు అదే టీచరా, లేకపోతే ఒక్కొక్కరికి ఒక్కో టీచర్ ఉంటాడా? అందరికి కలిపి ఒక్కడే టీచరు. కానీ అందరికీ ఒక రకంగా మార్కులు వస్తాయా చెప్పండి? అందరికి ఒక రకంగా వస్తాయి మార్కులు? అందరూ పాస్ అవుతారా? అందరూ ఫస్ట్ క్లాస్ పాస్ అవుతారా? అందరికీ స్టేట్ ఫస్ట్లు ర్యాంకులు వస్తాయా? దీనికి కారణం ఏంటి? ఒకడే టీచరు, ఒకటే పుస్తకాలు, ఒకటే తరగతి గది, అందరూ ఒకే సమయం అక్కడ ఉంటారు. కానీ ఏంటి వ్యత్యాసం? పరీక్షలు రాశాక ఒకడేమో ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యాడట, ఒకడేమో సెకండ్ క్లాస్ అట, ఒకడేమో ఆర్డినరీ అట, ఒకడేమో ఫెయిల్ అయిపోయాడట, వాడికి అన్ని సబ్జెక్టులు పోయాట, ఒకడేమో స్టేట్ ఫస్ట్ వచ్చిందట. ఏంటి తేడా అని అంటే, వాడు స్వీకరించే దాని మీద వాడి ప్రగతి అనేది ఆధారపడి ఉంటుంది. ఈరోజు నుంచి నువ్వు ఒకటే ఆలోచించు. ఎక్కువ మంచి నింపుకున్నావు అనుకో, నువ్వు మంచోడివి మంచిదానివి. ఎక్కువ చెడ్డే నింపుకున్నావు అనుకో, దేవుడి దృష్టిలో నువ్వు చెడ్డోడివి చెడ్డదానివి. అర్థమైందా? ఇప్పుడు మంచి నింపుకున్నావు, మంచి ధననిది మెయింటైన్ చేస్తున్నావు, లోపల మంచి హృదయం ఉంది నీకు, దేవుని దీవెన ఆశీర్వాదం నీ మీద నీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన ఒక మంచి మాట అన్నాడు, ఆయన చెవులు ఎప్పుడూ నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నాయట. ఎవరు ప్రార్థనల వైపు ఉన్నాయట? దేవుడి చెవులు నీతిమంతుల ప్రార్థనలకు చెవి ఎగ్గుతున్నాడట. ఆయన మీ మొర్ర వింటాడు. సో మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అది పరసంబంధంగా ఆత్మ సంబంధంగా నిజమైన దీవెన ఆశీర్వాదం అంటే. అది దేవునికి ఇష్టం. నీతిమంతుల్ని పరసంబంధంగా ఆశీర్వదించడం, ఆత్మీయంగా బలపరచడం దేవునికి ఇష్టం. ఇంకా వృద్ధిలోనే తీసుకొస్తాడు మిమ్మల్ని, మనల్ని అందరినీ కూడా ఇంకా హెచ్చిస్తాడు, ఇంకా బలమైన స్థితిలో మనల్ని నిలబెడతాడు, శక్తినిస్తాడు, బలాన్ని ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, వివేకం ఇస్తాడు. ఎప్పుడూ నువ్వు నీ నీతిని కాపాడుకున్నప్పుడు. అవి ఏవి కాపాడుకోలేదు మరేం చేస్తాడు? శాపాన్ని మాత్రమే అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ మొదటి రాత్రి మీరు ఆలోచించుకోండి, దేంతో మీ ఖజానా నింపుకుంటున్నారు? మీ బీరువ, ఏ బీరువ అది? హృదయం అనే బీరువ. ఏం దాచారు అందులో? ఏం నింపుకుంటున్నారు రోజు అందులో? ఏం లోడ్ చేస్తున్నారు లోపలికి? ఏం ఎక్కిస్తున్నారు ఆ కార్డులో, ఆ డేటా కార్డులో? ఏ డేటా ఉంది అందులో?
దాన్ని బట్టి నువ్వు ఆధారపడి ఉంటావు, దాన్ని బట్టి నువ్వు ఆధారపడి ఉంటావు. ఏది ఎక్కిస్తే అది అంతే, ఏది ఎక్కిస్తే అది కొండదే, ఏ నీరు పోస్తే దాన్ని బట్టి దానిక పేరు. అలాగే నువ్వు ఏమి ఎక్కించుకుంటావో దాన్ని బట్టి నీ బ్రతుకు ఆధారపడి ఉంటుంది. కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి. రాత్రి ఇంటికి వెళ్ళేప్పుడు కూడా ఆలోచించుకోండి, నేనేంటి, నన్ను తవ్వితే ఏం బయటకు వస్తుంది, నేను రోజు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాను, ఈ మాటలు నాకు ఎలా వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు నేను వాటినే పదే పదే రిపీట్ చేస్తున్నాను. కొంతమంది చూడండి, ఎవరితోనైనా మాట్లాడాలంటే మాటకో ముందో బూతు, మాట తర్వాత ఒక బూత్, అది లేకపోతే బూత్ లేకపోతే వీడికి ముద్ద కూడా దిగదు. నిజం, కొంతమంది అంతే జీవితాలు, బూత్ లేకపోతే ముద్ద కూడా దిగదు. కానీ పెళ్ళాను కూడా బూతులు తిట్టే దరిద్రులు ఉన్నారట, పచ్చి బూతులు తిడతారట పెళ్ళాను కూడా కట్టుకున్న దాన్ని. దుర్మార్గ స్వభావాలు ఇంకవి. కొంతమంది ఆడవాళ్ళు కూడా పనికిమాలిన బూతులు మాడుతుంటారు. ఎందుకు ఇదంతా అంటే లోపల అదే ఉంది, మరి ఏం చేస్తాం, బ్యాంకులో అదే ఉంది, బ్యాంకు నిండా ఉంది, లోపల బ్యాంకు నిండా అదే ఉంది, ఇంకా అదే తెస్తారు బయటికి, ఏది ఉంటే అదే వస్తుంది బ్యాంకులోంచి, అంతే కదా. మరి కొండలో గ్లాసు ముంచాం, ఏ వస్తాయి గ్లాసులోకి, కొండలో ఏముంటాయి వస్తాయి, అంతే కదా. అలాగే బ్యాంకులు ఏముంటాయి, నోట్లోంచి బయటికి వస్తుంటాయి. ఇంక ఏ వస్తున్నాయి బయటికి అంటే అవి ఎన్ని దాచిందో లోపల, పిల్లల్ని ఇట్టిచ్చేస్తుంది లోపల నుంచి, పాము పిల్లలు గుడ్లు పగిలిపోయి లోపల పాము పిల్లలు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత నోట్లోంచి వచ్చేస్తున్నాయి పాములు బయటికి, కాటేసే పాములు. అందుకే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అన్నాడు సామెతల గ్రంథంలో. ఏం మాట్లాడటవి, కత్తిపోటు లాంటి మాట్లాడ అంటే కత్తు లెక్కలేదు ఆయన, ఎవరో హీరో గారికి కత్తు లెక్కలేదు, కంటి చూపులతో చంపేస్తాడట రామారావు గారు అబ్బాయి. అలాగా కొంతమందికి ఏ ఒక్కలేదట, కత్తు లెక్కలేదట, మరి దేంతో చంపేస్తారట, మాటలతో చంపేస్తారట. ఆయన ఏమో చూపులతో చంపేస్తాడట, ఈయనేమో మాటలతో చంపేస్తారట. అంటే హృదయం అనే ఆ బ్యాంకులో చెత్త నింపేసుకున్నారు, చెత్త. అందుకే చెత్త వాసన వచ్చేస్తుంది బయటికి. చెత్త నింపేసుకుంటే ఏమొచ్చేస్తుంది బయటికి, చెత్త వాసన వచ్చేస్తుంది, దుర్వాసన. దుర్జనుడు తన చెడ్డదన నిధిలో నుండి దుర్విషయాలు కంపు బయటికి తెస్తున్నాడు. కానీ దేవుడైతే మాత్రం వాడిని ఎలా పుట్టించాడు, మంచిగానే తయారు చేశాడు కొండ. నువ్వు పోసిన దాన్ని బట్టి ఆ కొండ ఏమైంది, పాడైంది. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి బాగా ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని యథార్థవంతులుగా పుట్టిస్తే రేపు పొద్దున ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళాలి. మరి ఎలా వెళ్దాం, ఎలా వెళ్దాం, ఇలాగ వెళ్ళిపోదాం మురికి మురిగ్గా. అప్పుడు వరుడు ఈ వధువును స్వీకరిస్తాడా, స్వీకరించడు. అప్పుడు పరిస్థితులు చాలా ఘోరంగా ఉండబోతున్నాయి. రేపటి దినాన వాటికి సంబంధించినటువంటి విలువైన విషయాలు కూడా మాట్లాడుకుందాం. మీరు మీతో పాటు అనేకుల్ని వెంట పెట్టుకుండండి. సత్యవాక్య పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులు కండి. ఈ సత్యవాక్యం అనేకులకు వ్యాపింప చేయడానికి మీ వంతు కృషి మీరు కూడా చేయండి. దేవుడట్టి ధన్యత మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయనుగాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడ సర్వోన్నతుడ దయగల ప్రభు కృపగల దేవ, ఇంతవరకు విలువైన మీ వర్తమానాన్ని అందించడానికి మీ పిల్లలతో సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. అవును ప్రభు, మీరు ప్రశ్నిస్తున్నారు మీ బిడ్డల్ని, మీ ప్రశ్నలు విన్నటువంటి మీ బిడ్డలు విని విడిచిపెట్టే గుంపులో ఉండక విన్న వాక్యమును అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని, సమస్త విషయాల్లో మీ కాపుదలు మీ బిడ్డలకు దయచేయమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి జవాబు పొందుకొనుచున్న మా కన్న తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.